చెప్పడం అన్నాడు ఫస్ట్ రైతాంగానికి అందరికీ, మీ అందరికీ కూడా డిసెంబర్ 9వ తారీఖున రుణమాఫీ చేస్తా అన్నాడు. నా వల్లగాలే, నేను చేయలేకపోయినా, మొన్ననే ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడైతే చేయలేకపోయినా ఇక 15వ తారీఖు చేస్తా అని ఒక మాట చెప్పిండు. ఏమని చెప్పిండు, హైదరాబాద్లోని పెద్దమ్మ తల్లి మీద ఒట్టేసిండు, లక్ష్మి నరసింహస్వామి మీద ఒట్టేసిండు, రామప్పలోని శివుడి మీద ఒట్టేసిండు, ఆఖరికి సిద్దిపేట మీద ఉన్న మల్లన్న మీద ఒట్టేసిండు. ఇక ఆయన ఒట్టు వేయని దేవాలయాలు లేవు, ఒట్టు వేయని దేవుడు లేడు. ఓకేనా, క్లియర్ కట్. రాజీనామా చేయి, నువ్వు రుణమాఫీ చేయకపోతా అంటే నేనెందుకు రాజీనామా చేస్తా, కనిపించని దేవుడు ఎట్లా ఏమన్నాడు కదా అని దేవుడి మీద ఒట్టేసాడు. అయితే ఒట్టేసిన తర్వాత రుణమాఫీ అంత కాన్ఫిడెన్స్గా 40,000 కోట్లు అన్నాడు. 40,000 కోట్లు అంటే బహుశా ఎంతోమందిని బెదిరిస్తే తప్ప, ఏంది అక్రమ సంపాదన వస్తే తప్ప అది రుణమాఫీ అనేది కాదు. మరి అలాంటప్పుడు ఇంత కాన్ఫిడెన్స్గా ఏడ చెప్తున్నాడు అనే ఒక చిన్న డౌట్ నాకు మొదలింది. ఇక దాని మీద వెంటాడితే వేటాడితే అసలు నిజాలు బయటకు వచ్చినాయి. మీ అందరికీ గుర్తుండే ఉండాలి, రేషన్ కార్డు ఉంటేనే కొన్ని పథకాలు వర్తిస్తాయంటూ ఒక చర్చ జరిగిందా? ఇప్పుడు అలాంటి చర్చే మీకు చూపించబోతున్నా. ఇప్పుడు మీ కుటుంబంలో ఒక 4 ఉన్నారండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, రైతుకు సంబంధించిన ప్రశ్న. రైతులందరూ కూడా ఆలోచించుకోవాలి, మీ కుటుంబంలో 4 ఉన్నారు, 4 కుటుంబ సభ్యులు, ఇక్కడ తల్లిదండ్రులకు ఓ 2 ఎకరాలు ఉన్నది, 2 కొడుకులు, ఒక కొడుకు మళ్ళా 2 ఎకరాలు, ఇంకో కొడుకు 2 ఎకరాలు, ఇట్లా మొత్తానికి 6 ఎకరాల భూమి ఉన్నది. ఈ 6 ఎకరాల భూమి మీద ఒకే కుటుంబంలో ఇంకా వీళ్ళు ఏమంటారు, పెళ్ళిళ్ళు అయిపోయో లేకపోతే పెళ్లి గానోలో వీళ్ళ ఒక్కొక్కరి పేరు మీద ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు అంటే, రుణమాఫీ అంటే ఏంది, వీళ్ళ ముగ్గురికి చేయాలి. రైతు రుణమాఫీ అంటే ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఉన్న లోను కానీ, లేదా వాళ్ళ కొడుకులు బిడ్డలు పెళ్ళైనా కాకుండా కొంతమంది మీద భూమి ఉంటుంది, సహజంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, వాళ్ళ పేరు మీద పట్టపన్నకల్లో వాళ్ళ పేర్లు ఉంటాయి, వాళ్ళ మీద కొడుకుల బిడ్డల మీద కూడా లోన్ తీసుకుంటాం సహజంగా. ఈ కుటుంబంలో ఈయన ఏం చేస్తాడంటే, చేస్తే ఒకరిదే చేస్తాడు, మరి అందరిది చేస్తారా అంటే అందరిది చేస్తే బడ్జెట్ సరిపోదు, ఈ మెలిక పెట్టే అవకాశం ఉన్నది అంటూ కొంతమంది వాదిస్తున్నారు. ఎవరు, ఇది సైన్ ఏంది అంటే ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా కాదా, మొత్తం ఒకే ఏకకాలంలో చేయాలంటే సాధ్యం కాని పరిస్థితి. ఒకే కుటుంబంలో 4 ఉంటే, 4 పేరు మీద కనుక భూములు ఉండి, 4 పేరు మీద కనుక లోన్లు ఉంటే, వాళ్ళ మీద 2 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు అట్లుండి వాళ్ళు కూడా లోన్లు తీసుకుంటే అత్యవసర నిమిత్తం వాళ్ళలో అందరికీ చేయరు అనేది ఒకటి పాయింట్. కేవలం కుటుంబంలో ఒక్కరి పేరు మీద ఉన్నది మాత్రమే చేస్తారు అనేది ఇంకొక పాయింట్. అంటే ఇప్పుడు మొత్తానికి ఈ కుటుంబంలో ఉన్న పెళ్ళిళ్ళే, సరే ఫర్ సపోజ్ వీళ్ళకు తండ్రికి 2 ఎకరాలు ఉన్నది, వీళ్ళంతా ఉమ్మడి కుటుంబం అనుకుందాం, వీళ్ళందరికీ ఏం చేస్తారంటే, వీళ్ళందరూ కూడా ఒకటే ఉమ్మడి కుటుంబం అంటే, ఇక్కడ కొడుకులు 2 ఉన్నారు, కొడుకులకు ఒక్కొక్కరికి 4 ఎకరాలన్నది, తండ్రికి కూడా 4 ఎకరాలన్నది, వీళ్ళు లోన్ తీసుకున్నారు, కొడుకులు 2 కూడా లోన్ తీసుకున్నారు, ఆ కుటుంబానికి సంబంధించి ఒకరికి చేసే అవకాశం ఉండే అవకాశాలు ఉన్నాయనేది